నమస్కారం. రాజయోగం కార్యక్రమానికి స్వాగతం. మన తెలుగు మీడియా రంగంలోనే మొట్టమొదటిసారిగా జ్యోతిషపరంగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది భారత్ టుడే. ప్రశ్న మార్గం గవ్వాల శాస్త్రం ద్వారా మనకున్నటువంటి జాతకపరమైన జ్యోతిషపరమైన సందేహాన్ని నివృత్తి చేయడానికి మనతో పాటు రాజగురు గారు ఉన్నారు. మీరు అడగాల్సిన ప్రశ్నని సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి, అలాగే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి మీ సందేహాల నివృత్తి కోసం కాల్ చేయొచ్చు. మిగతా విషయాన్ని రాజగురు గారితో మాట్లాడుతూ తెలుసుకుందాం. నమస్తే రాజగురు గారు. నమస్కారం. ఓం గంగణపదే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. చెప్పండి రాజగురు గారు. మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. శ్రీనివాస్ మేడం. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మెదక్ డిస్ట్రిక్ట్ మేడం. మీరు మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. జాబ్ ఎప్పుడు వస్తుంది? ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారా? అవునండి, డిఎస్సి. ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 25 సెప్టెంబర్ 1984 మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఓకే, బట్ మీ రాశి నక్షత్రం తెలిస్తే చెప్పండి. తులారాశి మేడం. హస్త నక్షత్రం. హస్త నక్షత్రం తులారాశి. ఓకే అండి, పర్వాలేదు. మీరు మీ ప్రేయర్ ప్రకారం చూసారు, రాజగురు గారు మాట్లాడతారు, మీరు వినండి. స్వామి నమస్తే. శ్రీనివాస్ గారు, మీరు ప్రభుత్వ పరంగా జాబ్ అంటే ఉద్యోగము అనే ప్రశ్న అడుగుతున్నారు. మీకు ఖచ్చితముగా లాభ భాగ్యాధిపతి, లాభాధిపతి, దశమాధిపతి అయిన శనేశ్వరుడు సప్తమంలోనే ఉన్నాడు. ఖచ్చితంగా మీకు వచ్చే యోగము బాగుంది. అలాగే విద్యాసంస్థల్లో అంటే స్కూళ్ళలో విద్యాలయాల్లో చేయడానికి చతుర్థంలో గురుడు కూడా అలాగే బాగా యోగ కారకంలో వస్తున్నాడు. ఈ యోగం చాలా బలంగా ఉంది. కానీ ఏమిటంటే దశమంలో ఉన్న వినాయకుడు ఒక విఘ్నాన్ని కలిగించే యోగం కనబడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో మీకు తగిన దగ్గరలో ఉండ అర్చకుల స్వామిలు, పండితులు, సిద్ధాంతులు ఎవరైనా మీకు అందుబాటులో ఉన్నప్పుడు ఉంటే వాళ్ళ ద్వారా గణపతి అథర్వ శీర్షాన్ని సరిగ్గా పారణం జరిపించండి. ఒక 108 సార్లు మీ ఉద్యోగం ప్రాప్తి కావాలి. అలాగే ఆ ఒక ప్రభుత్వ ఉద్యోగమే దొరకాలి అన్నట్లు సంకల్పించుకొని చేయించుకొని ఆ ఒక స్వామివారి మంత్రాన్ని 1008 సార్లు జరిపించండి. స్వామి శుభం. మీకు ఖచ్చితముగా వచ్చే యోగము దశమాధిపతి అష్టమంలో, కానీ దానికి ఏం ఇబ్బందులు రావు, ఎందుకంటే లగ్నాధిపతితో పాటు అక్కడనే ఉన్నాడు. కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం వచ్చే యోగం స్వామి, శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. వేణు అండి. వేణు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే అండి, మీరు అడగాల్సిన ప్రశ్నని ఒక్కటే ప్రశ్న సూటిగా అడగండి. ఓకే, చోట ఉద్యోగం చేస్తున్నాను అండి. అందులో అంటే ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. అక్కడే చేస్తానా, అది మార్పు అనేది ఉందా? గవర్నమెంట్ ఉద్యోగం. ఓకే అండి, గవర్నమెంట్ ఉద్యోగానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. మీనరాశి ఉత్తరాభాద్ర మేడం. మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రం. ఓకే అండి, రాజగురు గారు చూస్తున్నారు, పరిష్కారం తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. స్వామి నమస్తే. వేణుగారు మీరు ఒక చిన్న ముందల పరిహారం జరిపించుకోండి. దశమంలో మాంది అనే ఒక గ్రహం ఉందండి, కాబట్టి ఎక్కడ మిమ్మల్ని ఏమీ పని చేయనివ్వట్లేదు. ప్రైవేట్ రంగంలో కూడా అక్కడ చేస్తున్న విధి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా సతమతం అవుతున్నారు. ఎలాంటిది ఏం నిర్ణయాలు చేయాలో, వృత్తి ఎలా నిర్ణయించాలో, ఏం చేయాలో అనేది ఏం తెలవనట్లేదు పరిస్థితి. కాబట్టి ముందు ఫస్ట్ ఆవాల నూనెని అమ్మవారి టెంపుల్లో ఒక 11 శుక్రవారములు దీపాలుగా ముట్టించరండి. అవుతే మీకు వీలుంటే బియ్యపు పిండి పసుపు కలిపిన ఆ ప్రమిదల్లాగా చేసి ఒక 2 అలా 11 శుక్రవారములు ఆవాల నూనెనే ఖచ్చితంగా అలాంటిది 2 దీపాలు ముట్టించు, సాయంత్రము ముట్టించరండి స్వామి. ఇది ఫస్ట్ చేయండి. అలాగే
చిన్నగా రాహుకేతులకు పూజించండి. మీ దగ్గరలో ఉన్న నవగ్రహాలు ఎక్కడన్నా ఉంటే ఆ ఒక్క ఆలయంలో స్వామివారికి, అంటే రాహు మరి కేతు ఇద్దరికి, ఒక చిన్న పూజని జరిపించుకోండి స్వామి. మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రైవేట్ రంగంలోనే అనే ఆ రకంగా కనబడే యోగం ఇది, నివారించుకోండి. మీరు స్థిరపడతారు ఉద్యోగంలో. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు ప్రియాంక అండి. ప్రియాంక గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? యానం నుండి చేస్తున్నామండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలంటున్నారు? ఫాదర్ గురించి కనుక్కున్నామండి. పేరు చెప్పండి. పేరు సాయి భాస్కర్. సాయి భాస్కర్, ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఆర్థికంగా బాగాలేదు, వ్యవసాయం చేస్తారు. ఫైనాన్షియల్ గా అప్పుడే 3-4 ఇయర్స్ నుంచి బాగాలేదు. అసలు ఎలాగా, ఏంటి ఫ్యూచర్, ఏంటి ఎలా ఉంటుంది అని. ఇక్కడే ఉంటామా, వేరే ఊరికి వెళ్తామా, ఏం చేయాలి నెక్స్ట్ అని. ఓకే అండి. నక్షత్రం అండి. ధనుసు రాశి. ఓకే అండి. మూల నక్షత్రం ధనుసు రాశి. ఓకే అండి. రాజగురు గారు పరిష్కారం తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. హలో. అమ్మా ఒక్క నిమిషం అమ్మా. ప్రియాంక గారు. సరే అండి. అమ్మా నమస్తే. ఒక్కటి ఇప్పుడు మీరు ఒకటి ఆర్థికంగా ఒక ప్రశ్న, అయిన తర్వాత ఇదే ఊర్లో ఇక్కడనే నివసించి ఇలాగే ఉంటారామో అలా రెండవ ప్రశ్న, అలాగే ఉద్యోగపరంగా ఎలాంటిది అన్నట్ల మూడవ ప్రశ్న. ఈ రకమైన మూడు ప్రశ్నలు అంటే ఇది ప్రశ్న మార్గం అని అందరూ ప్రేక్షకులు మహాశయాలకు చెప్పేది విషయం ఏంటంటే, దయచేసి విజ్ఞప్తి, ఒక్క ప్రశ్న ప్రతి ఎపిసోడ్లో వీళ్ళు చెప్తూ ఉన్నారు, ఒక్క ప్రశ్నని సూటిగా అడగండి అన్నారు. ఎన్ని వికైతే క్వశ్చన్లు ప్రశ్నలు అడగవచ్చు దీనికి, లేదనట్లేదు. కానీ ఏంటంటే ఇక్కడ సమాభావం ఉండందువలన ఒక్కొక్క ప్రశ్న మాత్రమే తీసుకుంటున్నారు. ఇక్కడ మూడు ప్రశ్నలు ఒకటేసారి అడిగారు, విమర్శించి చూస్తున్నాము, లేదనట్లేదు. ఆర్థికమైన పరిస్థితి ఇబ్బందులు ఉన్నాయి ఈ ప్రశ్నానికి. సాయి భాస్కర్ అన్నారు మేషలగ్నం వచ్చేసి ధనాధిపతి లగ్నంలోనే, కానీ ఆ ధనస్థానంలో పంచమాధిపతి ఈరో నిన్నటి నుండి సూర్యుడు తన ఉచ్చక్షేత్రాన్ని వదిలేసి పంచమాధిపతి, ఈ ప్రశ్నకు పంచమాధిపతి అయిన సూర్యుడు ద్వితీయంలో ధనస్థానంలో కనపడుతున్నాడు. ఆ పంచమ స్థానంలో రాహు ఉన్నాడు, అంటే ఆర్థిక ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి. ఇది ఒకటి. రెండవది, ఇప్పుడు ప్రశ్న ఉన్నంత ఏ ఊర్లో ఎక్కడ నివసిస్తున్నామో అక్కడ స్థిరంగా ఉంటామో లేదో అన్నట్లు ప్రశ్న అడిగారు. ఈ విషయానికి ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నమాట. స్థిర లగ్నం, స్థిర రాశి ఉంది, ఆస్కారాలు ఉన్నాయి, కానీ ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. అలాగే సప్తమంలో మాంది, అది సంగతి. ఈ మాందికి ఎక్కడ మిమ్మల్ని ఎదగనివ్వట్లేదు, అభివృద్ధి అనేది కనబడదు, పురోభివృద్ధి అనేది కనబడదు. ఇలాంటి యోగము సప్తమం నుండి, అంటే భవిష్యత్తులో అలా ఉంది అన్నట్ల. దశమాధిపతి అష్టమంలో వృత్తి ఏది చేసినా కూడా ఏది ఫలితము రావనట్లేదు, అలాంటిది ఇబ్బందులు. అక్కడ ఏ పని చేసినా, అంటే పనులు, ఉద్యోగము ఇలాంటిది ఏమీ చేసినా దానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కష్టము చాలా పడుతున్నారు, కానీ ఫలితం అనేది చాలా తక్కువ. ఇలాంటి యోగం కనబడుతుంది. కాబట్టి ఫస్ట్ ఒక తమలపాకు పైన మీ నాన్నగారికి ఒక 2 చుక్కలు ఆవాల నూనె వేసి దృష్టి తీయండమ్మా. ఒక 11 శుక్రవారాలు ఉదయమే కానీ సాయంత్రమే కానీ, ఒకటి దగ్గరలో ఉండే రాహుక్షేత్రాల్లో మీకు ఎక్కడన్నారు ఉంటే సర్పశాంతిని జరిపించుకోవడము శ్రేయస్కరము అన్ని రకంగా, ధనస్థానానికి కానీ స్థిరంగా ఉండడానికి కానీ. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. ప్రభాకర్. నా పేరు, మా అమ్మాయి గురించి మాట్లాడాలి. అమ్మాయి, అమ్మాయి పేరు చెప్పండి. శిరీష. శిరీష, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ఒక్కటే ప్రశ్న సూటిగా అడగండి. అమ్మాయికి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అనేది చాలా చూస్తున్నాము, అవ్వట్లేదు. ఓకే అండి. వివాహం గురించి, అమ్మాయి వివాహం ఎప్పుడు అవుతుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి. శిరీష, రాశి నక్షత్రం చెప్పండి. రాశి సింహరాశి, ఉత్తర 1వ పాదం, ఉత్తర ఫల్గుని 1వ పాదం. ఓకే అండి. ఉత్తర నక్షత్రం సింహరాశి 1వ పాదం. ఓకే అండి. రాజగురు గారు చూస్తున్నారు, పరిష్కారాన్ని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. శిరీష, సింహరాశి, ఉత్తర నక్షత్రం.
స్వామి నమస్తే. నమస్తే. అమ్మాయి వివాహం గురించి అడుగుతున్నారు. ముఖ్యముగా అమ్మాయికి సర్పదోషం అనేది బలంగా వచ్చే ప్రశ్న. పంచమంలో అంటే ప్రశ్న అడిగినప్పుడు మొదటి ప్రశ్నగా లగ్నంలోనే రాహు, ఇది చాలా ఇబ్బందికరమైన ప్రశ్న. సప్తమంలో కేతు ఉంటే పెళ్ళిలు నిలబడే యోగము తక్కువ, అంటే దాంపత్య సౌఖ్యం అనేది తగ్గిపోతుందనే అర్థము. కాబట్టి మీకు ఎక్కడ వీలుంటుందో, ఒకటి సర్పక్షేత్రాల్లో ఆంధ్రలో శ్రీకాళహస్తి, కర్ణాటకలో కుక్య సుబ్రహ్మణ్యము, అలాగే మహారాష్ట్రలో త్ర్యంబకేశ్వర్. ఆ త్ర్యంబకేశ్వర్లో కూడా సర్పశాంతిని చేస్తున్నారు. కాబట్టి మీకు ఎక్కడ వీలుంటుందో అమ్మాయికి వివాహానికి ముందు ఫస్ట్ సర్పశాంతిని జరిపించండి. సర్పశాంతి జరిపించిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వరునికి షష్ఠి వ్రతాన్ని చెప్పండి, ఆచరించడానికి చెప్పండి. ఇది చేస్తూ ఉంటే అమ్మాయికి వివాహం యోగ్యం వచ్చే ప్రసక్తి. లేకపోతే చాలా ఇబ్బంది పడుతారు. దయచేసి ఈ విషయంలో శిరీష వాళ్ళ నాన్నగారికి చెప్పేటంటే ఒకటే విషయము, ఎట్టి పరిస్థితుల్లో దయచేసి సర్పశాంతిని జరిపించిన తర్వాతనే పెళ్లిని నిశ్చయించండి. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. ప్రమీలాదేవి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి. మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ఒక్కటే ప్రశ్న అడగండి, సూటిగా అడగండి. ఒకసారి మళ్ళీ మీ ప్రశ్నని కొంచెం నిదానంగా చెప్పండి. ఫస్ట్ బాబు పుట్టారండి, మళ్ళీ సంతానం ఏమైనా ఉందా లేదా అని అడుగుదామని చేశానండి. ఓకే అండి. మళ్ళీ సంతాన యోగం అనేది ఎప్పుడు వస్తుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి. రాజగురు గారు చూస్తున్నారు. మీ రాశి నక్షత్రం చెప్పండి. మీ రాశి నక్షత్రం చెప్పండి. సింహరాశి అండి, పుబ్బా నక్షత్రం. సింహరాశి, పుబ్బా నక్షత్రం. ప్రమీలాదేవి. ఓకే అండి. రాజగురు గారు చెప్తారు, మీరు వినండి. అమ్మా నమస్తేనమ్మా. మీకు ఆ పుత్రకారకుడు సప్తమంలోని గురుడు ఆ లగ్నానికి యోగి కాదు, అవయోగి. ఆయన కూడా ఆయన మిత్రక్షేత్రంలో ఉండందువలన మీకు మళ్ళీ సంతాన యోగం అనేది ఉందమ్మా, లేదు అనే విషయం లేదు. కానీ కొన్ని పరిష్కారాలు అంటే లగ్నంలో కేతు ఉంటే గర్భము అనేది నిలబడేది కొంచెం ఇబ్బందికరమైన విషయం. కాబట్టి ఆ దాన్ని కొంచెం నివారించుకోండి. గణపతి ఆలయం వెళ్ళడము, మరి గణపతి హవనము అలాంటిది, లేకపోతే దగ్గరలో ఉండ గణపతి స్వామి ఆలయంలో కొబ్బరికాయని సమర్పిస్తూ రండి శనివారం శనివారం ఖచ్చితముగా. ఇది కోరుకొని మీకు సంతాన యోగం ఉందమ్మా మళ్ళీ. శుభం. మనం మరొక కాల్ తీసుకున్నాం. రాజగురు గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మి అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం. మీరు ఎవరి గురించి? నా గురించి ఏంటండి? ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. ఓకేనండి. నాది నక్షత్రం ఉత్తరా నక్షత్రం, సింహరాశి. ఓకే అండి. నాది ఒక 5-6 నెలల క్రితం గురువు గారికి మాట. చెప్పండి అమ్మా, వింటున్నారు. 5-6 నెలల క్రితం నాది ఒక వస్తువు పోయిందండి, దొరుకుతుందా లేదా? బంగారపు వస్తువు పోయింది, అది మన చేతికి వస్తుందా రాదా? ఓకే అండి. మీ పేరు ఒకసారి మళ్ళీ చెప్పండి. లక్ష్మి, విజయవాడ. నా సింహరాశి, ఉత్తరా నక్షత్రం. ఓకే అండి. సింహరాశి, ఉత్తరా నక్షత్రం. ఓకే అండి. లక్ష్మి గారు, రాజగురు గారు చూస్తున్నారు, మీకు పరిష్కారం కూడా చెప్తారు, మీరు శ్రద్ధగా వినండి. చతుర్థదల్లి దశమదల్లి కేతు లగ్నాధిపతి వేయదల్లి. అమ్మా, ఈ మీ సువర్ణము తస్కరమైన యోగము కొంచెము ఇబ్బందికరమైన విషయమే. దొరకమనేది దొరకడము అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం. చాలా బాగా ప్రయత్నించండి, గట్టిగా ప్రయత్నించండి. మీరు కాంప్లైంట్లు ఇచ్చినా ఇబ్బంది లేదు, కానీ వచ్చే యోగము కొంచెము దూరముగా ఉంది. అంటే దొరకడం అనేది కష్టమని చెప్పడమే విషయం. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు హరీష్ అండి. హరీష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. ఓకే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
అంటే నా కెరీర్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. కెరీర్ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి. ఫైనాన్షియల్ స్టేటస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. నాది వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం అండి. ఓకే అండి, రాశి గురు గారు చూస్తారు మీ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఎలా ఉంటుందో గురు గారు చెప్తారు. కెరీర్ కూడా అండి, కొంచెం కెరీర్ కూడా. ఓకే అండి. స్వామి నమస్తే. హరీష్ గారు, మీ భవిష్యత్తు గురించి అడిగారు. భవిష్యత్తు చాలా బాగుందండి, భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది లేవు. కానీ ఏమిటంటే మీ గ్రోతు చాలా తొందరలో రాదు, నిదానముగా ఒక భవిష్యత్తు అనేది కనబడే యోగం. దానికి ఈ లగ్నానికి బాధాధిపతి శనేశ్వరుడే. ఆ శనేశ్వరుడు సప్తమంలో అలాగే ఉన్నాడు, అంటే ఆ పితృస్థానాధిపతి నవమాధిపతి సప్తమంలోనే ఉన్నాడు. ఈ ఒక్క సంయోగం ఏం కనపడుతుంది అంటే మీ భవిష్యత్తు నిదానముగా కనబడుతుంది, నిదానముగా వెళుతుంది, నిదానముగా గోచరించే విషయము. కానీ మీరు ఒక సాధన పెట్టేయండి, భవిష్యత్ గురించి మీ ఫ్యూచర్ గురించి అన్నారు. దానికి ఏంటంటే ప్రతి శనివారము ఆంజనేయ స్వామివారి టెంపుల్ దర్శించిన తర్వాతనే విషయం. అలాగే శనివార వ్రతాన్ని ఒక్క పూట భోజనం మాత్రమే, మధ్యాహ్నం ఒక పూట భోజనం మాత్రమే చేయండి. తర్వాత లేదు, రాత్రిపూట భోజనం అనేది లేదు. 8 అయిన తర్వాత ఒకసారి చిన్నగా టిఫిన్ అంతా తీసుకొని ఈ వ్రతం ఎల్లప్పుడూ పాటిస్తూ చేస్తూ రండి. మీకు భవిష్యత్తు అన్నట్టు చాలా బాగా వస్తుందండి, బాగా ఉంది కూడా ఉంది. ఎలాంటి పరిస్థితి ఏమీ లేదు, ఇది ఒక్కటే. పితృవులు ఉంటే వాళ్ళ ద్వారా పితృదోషాన్ని కొంచెం నివారించుకోవడానికి ఆస్కారము ఆ రకంగా ఆలోచన చేయండి, ప్రయత్నించండి. ఉంది కొంచెం దోషం అనేది కనబడుతుంది, అది నివారించండి స్వామి. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో. హలో సార్. హలో మేడం, నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. గంగాధర్ మేడం. గంగాధర్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించి మేడం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. సరే మేడం, అదే బిజినెస్ గురించి అడుగుతాను మేడం. నేను మ్యూజిక్ ప్రోగ్రామ్ చేస్తుంటాను ఆర్కెస్ట్రా. ఓకే అండి. అది కొంచెం ఎలా ఉంటుంది ఎలా అనేసి. అంటే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా? ఆల్రెడీ చేస్తున్నాను మేడం. ఓకే అండి. ఓకే, ఉన్న బిజినెస్ ఎలా సాగుతుంది అని తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. మకర రాశి మేడం, శ్రవణ నక్షత్రం. మకర రాశి శ్రవణ నక్షత్రం మేడం. ఓకే అండి, రాజగురు గారు చూస్తున్నారు, పరిష్కారం తెలియజేస్తారు, మీరు వినండి. సరే మేడం. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, అప్పుడు గురుగారు చెప్పే పరిష్కారం మీకు అర్థమవుతుంది. స్వామి నమస్తే. గంగాధర్ గారు, మీరు ఉద్యోగము బిజినెస్లో బిజినెస్ విషయం గురించి మీరు ప్రశ్న అడుగుతున్నారు. మ్యూజిషియన్గా దశమంలో ఈ మాంది అనే ఒక గ్రహము, ఉపగ్రహము వలన కొన్ని ఇబ్బందులు బాగా వస్తున్నాయండి మీ జీవితంలో, అవునా అండి? హలో. ఈ ఒక్క దానికి ఖచ్చితముగా మీరు స్వాతి నక్షత్రంలో ఆ ఒక్క మాంది గ్రహము ఇప్పుడు ప్రశ్నకు నిలబడిన యోగం, దాన్ని బాగా నివారించండి. సప్త అంటే ఒక మోక్షనారాయణ బలి అనే ఒక ప్రక్రియ ఉందండి, ఆ మోక్షనారాయణ బలిని జరిపించుకోండి స్వామి. మీకు భవిష్యత్తు చాలా బాగుంది, దశమాధిపతి దశమంలో చూస్తాడంటే మీ వృత్తి జాబు ఏం బిజినెస్ ఏముందో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. కానీ ఏంటంటే ఈ ఒక దోషాన్ని నివారించుకోండి స్వామి. మోక్షనారాయణ బలి ఈ దాన్ని ఆ ప్రక్రియని దీని పరంగా శాస్త్రీయ పరంగా జరిపించుకోండి, భవిష్యత్తు చాలా బాగుంది స్వామి. శుభం. రాజగురు గారు, ఇప్పుడు మన కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందామండి. రాజయోగం కార్యక్రమంలో స్వల్ప విరామం తీసుకుందాం. జనరేటెడ్ మీడియా, పాకెట్ ఎంటర్‌టైన్‌మెంట్, ఇది ఈ జనరేషన్ స్లోగన్. న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పిరిచువాలిటీ, ఇంట్రెస్టింగ్ స్టోరీస్, లైఫ్ స్టైల్ ఇన్ఫర్మేషన్, బిజినెస్, మూవీస్, వాట్ నాట్, ప్రతి ఒక్క సమాచారం మీ ఫోన్ లోకే. జరిగేది ఎక్కడైనా ఏదైనా, ప్రతి దృశ్యం క్షణాల్లో మీ కంటి ముందు ప్రత్యక్షం. ఇక నుంచి అన్ని మీ ఫోన్ కే చేరుతాయి. మీరు చేయాల్సిందల్లా భారత్ టుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవడమే. భారత్ టుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫోన్ ని ప్రపంచంతో అనుసంధానం చేసుకోండి.
శ్రీ వాసవి మాత వైభవం వాడవాడల భక్తి పారవస్యం. శ్రీ కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు దేశం నలుమూలలా విశేషాలు. ఈ నెల 16న రోజంతా వాసవి వేడుకలు. భారత్ టుడే ప్రేక్షకులకు ప్రత్యేకం. వాసవి జయంతి ప్రత్యేక కార్యక్రమాలు, వాసవి క్షేత్రాలపై ప్రత్యేక కథనాలు, ప్రత్యక్ష ప్రసారాలు, మరెన్నో మీ భారత్ టుడేలో మాత్రమే. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు సీసో హెయిర్ కలర్ షాంపూ, సహసమర్పణ వెండి వెన్నెల ప్రపంచం, అక్షయ జ్యువెలర్స్, రవి బేరియాట్రిక్స్, ద కాంప్రిహెన్సివ్ వెయిట్ లాస్ సొల్యూషన్ బోత్ సర్జికల్ అండ్ నాన్ సర్జికల్. భారతదేశంలోని అత్యంత క్లిష్టమైన మరియు కష్టమైన బేరియాట్రిక్ ఆపరేషన్లు చేసిన సంస్థ రవి బేరియాట్రిక్స్. 250 కేజీలు దాటిన పండరి లాంటి ఎందరో పేద భారీకాయలకు ఉచితంగా సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్ కొంగర రవికాంత్ గారి హెల్త్ అవేర్నెస్ కార్యక్రమం ప్రతి మంగళ బుధ మరియు శుక్ర శనివారాల్లో 3:30. రాజయోగం కార్యక్రమానికి పునఃస్వాగతం. రాజగురు గారు, మనం నిన్నటి కార్యక్రమంలో మాతృదోషం గురించి తెలుసుకుంటూ ఉన్నాం, వాటి గురించి మరికొన్ని వివరాలు తెలియజేయ. మాతృదోషము అనే విషయం గురించి నిన్న మాట్లాడుకుంటున్నాము. ఈ విషయంలో ముఖ్యముగా అమ్మవారి అంటే చంద్రుడు మరియు శుక్రుడు ఇద్దరు పగలు మరియు రాత్రికి ఒకరొకరు మాతృకారకులు అనే విషయం వచ్చేసి నిన్న విన్నాము. అయితే ఆ ఒక్క చంద్రుడు ఆ మహాలక్ష్మి అష్టకంలో ఒక చిన్న విషయం చెప్పారు. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే అన్నారు. అంటే కొన్ని చాలా క్షుణ్ణంగా ఆలోచన చేసి చూడండి, ఆడపిల్లలు వాళ్ళ భర్త ఇంట్లో, అత్తగారింట్లో ఎంత భాగ్యాలు కలిగి ఉంటే కూడా వాళ్ళకంత తృప్తిగా ఉండదండి. అదే తల్లిగారింట్లో ఆ గంజి తాగి ఉన్నా కూడా వాళ్ళకి అది ఏం ఆప్యామో అది ఏం విషయమో తెలియదు, ఎంత సంతోషంతో ఉంటారంటే అంత సంతోషంతో ఉంటారన్నమాట. ఆడపిల్లలు అది గొప్పతనం. అలాగే ఇక్కడ ఉండే విషయం, చెప్పడానికి వచ్చిన విషయం అంటే సుమనస వందిత సుందరి మాధవి, మాధవుని భార్య మాధవి, సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే అన్నారు. అంటే చంద్ర సహోదరి అంటే చంద్రునికి అక్క అనమాట విషయం. అందుకోసం విశేషముగా అమ్మవారి వారము శుక్రవారం అనుకొని అందరూ పూజిస్తుంటారు. దానికంటే ముందు సోమవారం రోజు చంద్రునికి ఆ వారం ఆధిపత్యం వచ్చింది. ఆ రోజు అమ్మవారిని పూజించండి, ఆ చంద్రహోరాలో మరియు శుక్రహోరాల్లో పూజించండి, అమ్మవారి కృపా కటాక్షము ఎల్లప్పుడూ ఉంటుంది. విశేషముగా చెప్పబడింది అది. అందరూ లేదు శుక్రవారము లక్ష్మీ అమ్మవారిని పూజించాలి అమ్మవారిని పూజే, చంద్రహోరాలో శుక్రహోరాల్లో సోమవారం రోజు అమ్మవారిని పూజించండి. చాలా విశేషముగా అమ్మవారు అతి త్వరితగతిలో అనుగ్రహిస్తారన్నమాట. అది ఎందుకంటే ఇది ఇప్పుడు చిన్న విషయం చెప్పినట్టు, తల్లిగారింట్లో ఉన్నప్పుడు ఆడపిల్లలు ఎంత సంతోషంగా ఉంటారు, అదే ఎలాంటి ఎన్ని కష్టాలు ఉండని వాళ్ళు అక్కడ చాలా ఏదో ఒక భద్రము అనే రకంగా అక్కడ కనబడి చూస్తూ ఉంటారు. ఆ మాదిరిగా ఇక్కడ ఆ విషయం చెప్పిందంటే చంద్ర సహోదరి హేమమయ్య, ఈ రకంగా శుక్రుడు చంద్రుడు మాతృకారకులు అవుతున్నారు, స్త్రీకారకత్వము చూస్తున్నారు వాళ్లకు. అంటే ఏదే మగపిల్లలు భార్యకు ఏ రకమైన తల్లికి ఎక్కడెక్కడ ఏ రకంగా పీడిస్తున్నారో కష్టము పెడుతున్నారో వాళ్లకు చంద్రుడు అంటే మనసు ద్వారా, అలాగే శుక్రుడు అంటే విలాసాలు, డబ్బులు, ప్రతి ఒక్క విషయానికి శుక్రుడు చాలా ముఖ్యమైన కారకత్వం వహిస్తున్నాడు. వాళ్ళ ఇద్దరు ఆ రెండు గ్రహాల ద్వారా అన్ని రకాలమైన దౌర్భాగ్యము కలిగించడానికి మనంతకు మనమే ఆస్కారం ఇచ్చినట్టు. ఎందుకంటే ఎప్పుడు తల్లికి మనస్ఫూర్తిగా సేవ చేయలేదు, మనస్ఫూర్తిగా ఒక ఇదేనాడు చేయలేదో అప్పుడు ఆ మనిషి ఎల్లప్పుడూ మనసుతో సతమవుతూనే ఉంటాడు. ఇలాంటి వచ్చే ప్రసక్తి వస్తూ ఉంటుంది.
కాబట్టి ఎప్పుడు నవమాసాన్ని మోసిన తల్లి ఆ ఒక్క కొడుకు గురించి ఆయన గురించి ఎంత ఎంత క్షోభ ఎంత బాధ పెట్టినా కూడా సహించుకొని నా కొడుకు అలాగే చెప్తూనే ఉంటారు అన్నాక కూడా ఎప్పుడు ఆ తల్లిని క్షోభ పెడతారో ఆ మాతృదోషం అనేది ఖచ్చితం తప్పదు. ఎలాంటిది ఎన్ని భోగాలు ఉండని అన్నీ నశించిపోతాయి. ఒక్క ఏ దోషమైనా కానీ పరిష్కారం చేసుకోవచ్చు కానీ మాతృదోషం అనేది మాత్రం ఖచ్చితముగా నివారణం అనేది ఇక్కడ జరగదు. ఆ ఒక్క దోషం వచ్చిందంటే మాత్రం ఈ భూమిపైన అన్ని రకాల భోగభాగ్యాలు ఏదే సాధించడానికి ఈ జన్మం ఎత్తుకొని వచ్చామంటే అన్ని రకాల తన ప్రాణాన్నే పణం పెట్టి జన్మమిచ్చింది తల్లి. అలాంటి తల్లికే మనం ద్రోహం చేసినప్పుడు మన భవిష్యత్తు ఎలాంటిది కానే కాదు, భవిష్యత్తు అనేదే కనపడదు, సమస్యనే లేదు. మాతృదోషం అనేది నివారించడానికి చాలా ఎన్ని రకాలమైన సేవ చేసినా కూడా అది దొరుకుతుంది అనేదే కష్టం. శ్రవణన పితృభక్తి తల్లిదండ్రులకి ఎన్ని రకాలమైన సేవలు చేశాడు ఆ శ్రవణకుమారుడు. ఆ ఇద్దరు గుడ్డివాళ్ళని ఎన్ని రకాలుగా ఒక్కటే ఒక్క మాట తండ్రి ఆయన తండ్రి ఒక్క శ్రాపము చేసేస్తే తన కొడుకుని కోల్పోయినందుకు ఆ దశరథుడు స్వయాన ఆ పరమేశ్వరుని తండ్రి ఆ మహావిష్ణువుని తండ్రి కానీ అనుభవించక తప్పలేదు. కాబట్టి శ్రవణని భక్తి ఎలాంటిది అనేది కనబడుతుంది. ముందర సంచికలో మళ్ళీ దీని గురించి వివరంగా చెప్దామంట. శుభం. ఇలా చెప్తూ ఉంటే ఇంకా వినాలని అనిపిస్తుంది. కాలర్ అయితే రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి మీ పేరు. మా పేరు మురళీకృష్ణ అండి. జిల్లా అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాం అండి. ఓకే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు కోసం అండి. బాబు పేరు చెప్పండి. యువచంద్ర వర్ధన్ కుమార్ అండి. యువచంద్ర వర్ధన్ కుమార్ వసంత. అవునండి. వర్ధన్ కుమార్ వసంత కుమార్? వర్ధన్ కుమార్. ఓకే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. బాబు విద్య కోసం అండి. ఉన్నత విద్య. ఎంత అండి వయసు? వయసు ఇప్పుడు ఇంకా వయసు ఇప్పుడు 17 సంవత్సరాలండి. 15 సంవత్సరాలు. 17. ఓకే అండి, ఇప్పుడు చదువు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవునండి. ఓకే అండి. ఇంజనీరింగ్ బేస్ అడ్వాన్స్ రాస్తున్నాడు. ఓకే అండి. రాశి నక్షత్రం చెప్పండి. రాసండి, వృశ్చిక రాశి అండి. నక్షత్రం జాతక నక్షత్రం అండి. ఓకే అండి, ఫ్యూచర్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. రాజపూరి గారు చూస్తున్నారు, పరిష్కారాన్ని కూడా తెలియజేస్తారు, మీరు వినండి. స్వామి నమస్తే. నమస్తే గురుగారు. మీరు అబ్బాయి విద్యా వ్యాసంగం గురించి ప్రశ్న అడుగుతున్నారు. అబ్బాయికి విద్యాయోగం అనేది బలంగా బాగుంది స్వామి. విషయము విద్యాయోగం అనేది లేదు అనేది లేదు. చతుర్థాధిపతి తృతీయంలో యోగకారకుడైన శుక్రుడు, అలాగే పంచమాధిపతి తృతీయ స్థానంలో, ఈ రెండు విషయం బాగుంది. ఈ విషయము కంటే సప్తమంలో గురు అనుగ్రహం అనేది చాలా ముఖ్యమండి. విద్యావ్యాసంగములో పూర్వజన్మ సుకృతం ఉంటే మాత్రమే సప్తమంలో గురుడు కనపడతాడు. అంటే ఎలాంటి వ్యక్తి ఉండని ఆయనకు ఆ ఒక్క గురు అనుగ్రహం వలన విద్య అనేది వచ్చేస్తుంది స్వామి. కుంభలగ్నానికి లాభాధిపతి, భాగ్యాధిపతి భాగ్యస్థానంలో, అంటే బాగా విద్యావ్యాసంగం అనేది చాలా బలంగా ఉంది స్వామి. ఏమి ఆలోచన చేసేది లేదు. కానీ కొంచెము రాహు సప్తమంలో కొంచెము అబ్బాయి మనస్సు అంత పెట్టి చదవట్లేదు. అది ఒక్కటి నిలకడగా వచ్చిందంటే అబ్బాయికి విద్యావ్యాసంగం అనేది ఖచ్చితంగా బాగా ఫ్యూచర్ బాగా వచ్చేస్తుంది స్వామి. అదాన్ని కొంచెం నివారించుకోండి. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. సార్ నా పేరు రవి అండి. రవి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప కోసం అండి. పాప పేరు చెప్పండి. ప్రణతి సాయి శ్రీ వైష్ణవి అండి. ఓకే అండి, ప్రణతి సాయి శ్రీ వైష్ణవి. ఉత్తర నక్షత్రం అండి. ఓకే. రెండవ పాదం అండి. 8/8/2005 అండి. అవసరం లేదు, రాశి చెప్పండి. అదే రెండవ పాదం అండి, రాశి తెలియదు అండి. ఉత్తర నక్షత్రం రెండవ పాదం అండి. ఓకే అండి, పర్వాలేదు. ఇంతకీ ఏం తెలుసుకోవాలి? 12:10 పుట్టింది అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో మీ ప్రశ్నని ఒక్కటే ప్రశ్న అడుగుతుందని. ఏంటండి?
పాప చదువు ఎలా ఉంటుందని. ఓకే అండి, పాప చదువు గురించి మీరు అడిగారు, రాజగురు గారు చూస్తున్నారు, పరిష్కారాన్ని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. స్వామి నమస్తే. అమ్మాయి గురించి, విద్యా వ్యాసంగం గురించి అడిగారు. లగ్నాధిపతి గురుడితో పాటు ఇక్కడ కూడా అలాంటి విషయం, చాలా బలమైన విషయం. అలాంటి అన్నాడంటే లగ్నాధిపతి కుటుంబంలోనే అది గురువుతో పాటే యోగకారకులు, ఒకరికొకరు మిత్రత్వము కూడా బాగుంది. ఈరోజు పుబ్బా నక్షత్రం అమ్మాయికి ఈ ప్రశ్న అడిగింది, వైష్ణవి గురించి, విద్యా వ్యాసంగం గురించి. చాలా బలమైన యోగం ఉంది, బాగా మంచిగా చదవచ్చు డిగ్రీ దాకా. అంటే మీరు ఇంజనీరింగ్ వరకు అమ్మాయికి తీసుకోపోవచ్చు. అలాంటి యోగం ఉంది స్వామి, విద్యకు ఏ ఎలాంటిది దోషము లేదు, ఏ ఆలోచనము లేదు. స్పష్టంగా అమ్మాయికి చదువు పైన కాన్సన్ట్రేషన్, ఎల్లప్పుడూ క్రమశిక్షణతో నేర్పించండి, అమ్మాయి చదువుతుంది. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు రాధామాధవి అండి. రాధామాధవి గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పుబ్బా నక్షత్రం అండి. ఓకే అండి. అదే కొంచెం మెంటల్ టెన్షన్స్, ఇంట్లో టెన్షన్స్ ఉన్నాయండి, ఎలా ఉంటుంది అండి? ఓకే అండి, దీని గురించి రాజగురు గారు పరిష్కారం తెలియజేస్తారు. సింహరాశి, పుబ్బా నక్షత్రం. అవునండి. ఓకే అండి, రాధామాధవి గారు పరిష్కారాన్ని రాజగురు గారు తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే అండి. మీరు ఈ టెన్షన్ల గురించి ప్రశ్న అడిగారు. ఒక చిన్న ప్రక్రియ యోగలో బాగా వస్తుందమ్మా. ఈ యోగలో మూలాధార చక్రము చెడిపోయింది అనుకోండి, అది మన సహస్రార వరకు ఆ దుష్ప్రభావం కనబడే యోగం కాబట్టి అష్టమంలో రాహు నిలబడుతున్నాడు. మీరు అడిగే ప్రశ్నకు దీనికి ఉదయము సాయంత్రము డబ్బులు అది ఇది ఆ రకంగా ఆలోచన చేసి ఖర్చు పెట్టి పూజించడం వద్దండి. ఒక్కటే ఒక చిన్న నిమిషం, ఒక చిన్న పని, 10-10 నిమిషాల పాటు ప్రయత్నిస్తూ వజ్రాసనం అనేది వేయండి. మూలాధార చక్రము మీకు ఆరోగ్యపరంగా, మూలాధార చక్రము ఏ దోషము లేకుండా సరిగ్గా యాక్టివేట్ అయిందంటే, పనిచేస్తుంది అంటే మీకు శిరోబాధలు, టెన్షన్లు రాహు సంబంధితమైన యోగం తప్ప మళ్ళీ ఏం కాదు. అక్కడ దానికి ఎక్కడ ఏం చేసే విషయం లేదు, కొంచెం ఇబ్బంది అయినా పర్వాలేదు. ప్రాణాయామ యోగ అన్నిటికంటేను ఈ వజ్రాసనం అనేది వేశారంటే ఉదయము సాయంత్రము 10-10 నిమిషాల పాటు 3-3 సార్లు అంటే అరగంట అంతసేపు వేయండి అమ్మ, ఖచ్చితంగా ఈ టెన్షన్ అనేది మీకు తగ్గిపోతుంది, ఎలాంటిది ఏమీ రాదు. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. సార్ నమస్తే అమ్మ. చెప్పండి, మీ పేరు? సుధాకర్ అండి. సుధాకర్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒకటే ప్రశ్న అడగండి. ఓకే మేడం, ఆర్థికంగా ఎట్లా ఉంటుందని మేడం భవిష్యత్తు? ఓకే అండి, రాజగురు గారు పరిష్కారం తెలియజేస్తారు. మీ రాశి నక్షత్రం చెప్పండి. కుంభరాశి అండి. నక్షత్రం అంటే ఐడియా లేదు మేడం. ఓకే అండి, పర్వాలేదు, మీ పేరు ప్రకారం రాజగురు గారు తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. స్వామి నమస్తే. సుధాకర్ గారు ఆర్థిక పరమైన విషయాలు అడుగుతున్నారు. ఈరోజు పంచమంలో మాంది, అది స్వాతి నక్షత్రంలోనే, అలాగే ధనాధిపతి రాహుతో పాటు సింహంలో మిత్రక్షేత్రంలోనే. ఈ ప్రసక్తికి ఆర్థికపరమైన విషయాలు వడదుడుకులతో కూడుకున్న విషయం. మీరు ఎంత గట్టిగా మంచి నిర్ణయాలు ఫైనాన్షియల్ ప్రకారంగా ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకుంటారో అంత భద్రంగా ఉండే విషయం. లేదు మీరు కొంచెము ఎడబాటు అలాంటివి ఏమైనా చేశారో మీరు ఆర్థికంగా కోల్పోతారో, ఆర్థికంగా దెబ్బతింటారో. రాహు అక్కడిని, అది ఒక దుస్థానం అనమాట, 3వ స్థానము దుస్థానము. అక్కడ మీ ధనాధిపతి మరియు అలాగే స్వాభావికమైన ధనకారకుడు గురుడు కూడా అక్కడే.
ఇలాంటి యోగము ప్రశ్న. అలాగే వ్యయ స్థానాధిపతి లాభంలో ఇదొకటి మంచి యోగము కాదు, సుయోగము కాదనమాట. వ్యయాధిపతి లాభంలో ఉంటే వచ్చిన డబ్బులు అన్నీ ఖర్చు పెట్టాలనే ఆలోచన చేస్తుంటారు, ఖర్చు పెడతానే ఉంటారు. వచ్చిందంటే నిలకడగ చూడనే చూడరు. దానికి ఆలోచన ఏమిటి, ఏమి వద్దే రాదనే రాదు. కాబట్టి మీరు ఆర్థికంగా ఎదగాలి అంటే ఒక్కటి, ఫస్ట్ రాహుతో కూడుకున్న ధనాధిపతి ఆ దానికి నివారించండి. అలాగే ఇప్పుడు ఇంతకు ముందే ఈ మాతృదోషం గురించి చెప్పుకుంటూ వచ్చాము, ఆ దాంట్లో ఉన్న సోమవారం రోజు అమ్మవారికి విశేషముగా సాయంత్రము సంధ్యా సమయంలో పూజించండి. ఈ సోమవారం రోజు సాయంత్రము పూజిస్తే ఆ లక్ష్మి కటాక్షం వలన మీకు రాబడి అనేది, నిలకడ అనేది, ఈ రెండు బాగా కలిసి వచ్చే విషయము. సర్పాన్ని, షష్ఠీ వ్రతాన్నే కానీ, రాహుకేతులు జపాలే కానీ, ఇలాంటిది ఏదో ఒకటి 6 నెలలకు ఒకసారి చేస్తూ రండి. అంటే మీ ధన ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయి స్వామి. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందాం. రాజగురు గారు నమస్తే అండి. హలో. ఓకే గురుగారు, కాల్ కట్ అయిపోయినట్టుంది. మనం మరొక చిన్న విరామం తీసుకుందామండి. రాజయోగం కార్యక్రమంలో మరొక దోషం గురించి మరికొన్ని వివరాలు తెలియజేయండి. ఈ మాతృదోషం గురించి ఇప్పటి వరకు మాట్లాడుతున్నాము. ఈ విషయంలో మన దేశ సంస్కృతి సంస్కారము, అలాగే పాశ్చాత్య సంస్కృతి సంస్కారాలు చాలా తేడాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్క విషయం గట్టిగా చూసుకునే విషయం ఏంటంటే, మన చేసిన ఏమైనా పుణ్యము అనేది ఉంటే, పాపము అనేది ఉంటే అలాంటిది అనుభవించడానికి మరి తెలుసుకోవడానికి ఇక్కడ ఆస్కారం ఉంది. కానీ పాశ్చాత్యంలో అలాంటి యోగం అనేది కనబడేది కాదు, కాని పని. ఈ పాశ్చాత్య సంస్కృతిని కనిపించేది కేతు వలన. కేతువుకు హేతు అనేది లేదు అన్నారు. ఆ రకమైన ప్రశ్న వస్తుంది. అలాగే అంత మనకు ఎల్లప్పుడూ నవమాసాలు మూసి అన్ని రకాలమైన మన జ్ఞానం వచ్చేంత వరకు ఆస్కారం ఇచ్చి పెద్ద చేసి తిండి బట్ట అన్ని రకాలుగా పెట్టి చదువు సంస్కారం అనేది చూయించి అన్నీ అయిన తర్వాత వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళని ఎక్కడో తీసుకుపోయి ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేస్తాము, వాళ్ళని ఎక్కడో ఎక్కడనో అనాథాశ్రమంలో పెట్టేస్తాము. కొడుకు ఒక అయి పుట్టి ఆ సాఫల్యం ఏమిటి, దానికి అర్థం ఏంటి? ఏదో ఒకటి అర్థము, కనీసము పారమార్థం లేకున్నా పర్వాలేదు, కానీ అర్థం అనేది కావాల్సిందే కదా జీవితంలో. కన్న తల్లిదండ్రులని వదిలేసిన తర్వాత ఇప్పుడు మీరు పుట్టి ఉండి అర్థం ఏంటి అంటే, భారతదేశ సంస్కారం అనేది, సంస్కృతి అనేది ఎంత గొప్పదో. ఒకసారి లక్ష్మీ ప్రసన్న మా మోహన్ బాబు గారి కూతురు ఇంటర్వ్యూ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఇదే మాదిరిగా డిస్కషన్లో డైరెక్ట్గా చెప్పేశారు, పాశ్చాత్య సంస్కృతిలో వృద్ధాప్యంలో ఎంత సతమతమవుతున్నారంటే, ఎంత బాధపడుతుంటారంటే, ఎవరు లేకుండా ఇదేంటి మా జీవితం అనేది అంటూ ఉంటారంట. అది చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చెప్పేశారు. అంటే మనం చేతులారా అన్ని రకాలుగా ఉండి ఇలాంటి బ్రహ్మాండమైన సంస్కారం సంస్కృతి ఉండి మన తల్లిదండ్రుల్ని అక్కడ వదిలేస్తున్నారంటే ఎలాంటి హేమైన పని, ఎలాంటి పాపిష్టమైన పని. వాళ్లకు ముందల ఏ రకమైన పుట్టుకతులు ఉంటావా, ఆ విషయం. మాతృదోషం అనేది ఎంత భయంకరమైనదో. ఏ యోనిలో కూడా పుట్టిరానికి కూడా అనర్హుడు, ఎందుకంటే చదువు, సంస్కారము, బుద్ధి, ఇక్కడ ఈ సంస్కారంలో అన్నీ ఇమిడి ఉన్నాయి తెలుసు. జన్మమిచ్చిన తల్లి ఎంత కష్టపడి మనకి జన్మమిచ్చింది అనేది తెలుసు, బుద్ధి తెలుసు, సంస్కారం అనేది తెలుసు, హైందవం అని అంటే ఎలాంటిదని తెలుసు. అలాంటి విషయం తెలిసి కూడా బయట ఓల్డ్ ఏజ్ హోమ్లో తల్లిని వదిలిపెట్టాడు. నేను చూశానండి, దయచేసి విజ్ఞప్తులు అన్ని మహాశయులకు చెప్పడం ఏంటంటే, ఎందుకు ఇంత బాధతో చెప్తున్నానంటే అలాంటి వాళ్ళని నేను కళ్ళతో చూశాను. ఎందుకబ్బా వీళ్ళకి ఎలా జాతకం, ఎలా జ్యోతిషం అనేది ఎందుకు చెప్పాలి అన్నట్లు అనుభవించానండి. తల్లిని తీసుకుపోయి సేవ వాళ్ళ ఏమిటి కోసమేమో ఆ మహాతల్లి తీసుకుపోయి ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలిపెట్టారండి. మీకేం ఎందుకు జీవితం, మీకు అంటే మీ భోగభాగ్యాలకు విలాసాలకు మాత్రమే జీవితం అనే ఆలోచన చేస్తున్నారా? సంస్కృతి సంస్కారం అనేది ఏమి ఆ విఘ్నతకి ఏమి లేనే లేదా, తెలవనే తెలియదా?
ఆ బాధ ఈ రోజుల్లో కూడా ఇప్పటి కూడా నన్ను ఇక్కడ తీసుకొని వచ్చిందండి. అందుకోసం అంత గట్టిగా నేను మాట్లాడడం చెప్పడం అంటే, దయచేసి ఎవరైనా ఉంటే ఏమైనా కానీ ఎలాంటి మీ 10 పనులుండని పక్కలు పెట్టేసి దయచేసి అమ్మ ఆ ఒక్క పిలుపుకు ఎక్కడ బాధ కాకుండా చూడండి. తల్లిని ఎంత గౌరవింప చేస్తారో చూడండి. భరతమాత మా నేల తల్లి, పుట్టిన ఊరు అక్కడి నుండి పట్టుకుని తల్లినే పోల్చుకుంటూ వస్తారు చూడండి. అందుకోసం ఎలా చెప్పారో, తల్లి పాలు దొరకపోతే ఆ గోమాతది పాలు తాగిస్తారండి చిన్నప్పటి నుండి. అందుకోసం దాన్ని కూడా గోమాత అని అన్నారు స్వామి. పితృ ఎక్కడ రాలే అంటే ఆ మాతృత్వానికి ఉండ విశేషమైన శక్తి ఎంత గొప్పదో ఆలోచించాలి. సరే, ఇంకా కొన్ని విషయాలు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ చెప్పుకుందాం. శుభం. ఓకే అండి, ఒక కాలర్ కూడా రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. పేరు లోకేష్ మేడం, ఎల్ లోకేష్. ఓకే అండి. లోకేష్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించి మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. ఓకే అడుగుతాను మేడం, ఇస్తాను మేడం స్వామికి. చెప్పండి. హలో. చెప్పండి. అదే ఏం లేదు మేడం, మొన్న ఒక 1 మంత్ బ్యాక్ మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి అడగండి ప్రశ్నని. క్లియర్ ఉన్నాను మేడం, బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. చెప్పండి. బిజినెస్ లో నష్టాలు లేకపోతే లాభాలు లేవు మేడం, దాని గురించి తెలుసుకుందాం. ఓకే అండి. బిజినెస్ లో అభివృద్ధి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు? అవును మేడం. ఓకే అండి. రాజ్ గురు గారు చూస్తున్నారు, మీకు పరిష్కారాన్ని కూడా తెలియజేస్తారు. మీ రాశి నక్షత్రం తెలిస్తే చెప్పండి. హలో. మీ రాశి నక్షత్రం తెలిస్తే చెప్పండి. నా మేషరాశి మేడం, అశ్విని నక్షత్రం. మేషరాశి, అశ్విని నక్షత్రం. ఓకే అండి. ఓకే అండి. రాజ్ గురు గారు మీకు బిజినెస్ అభివృద్ధి గురించి పరిష్కారాన్ని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. స్వామి నమస్తే. హలో. హలో, నమస్తే స్వామి. నమస్తే గురుజీ. ఇక్కడ మీరు మీ బిజినెస్ గురించి ప్రశ్న అడుగుతున్నారు. లగ్నంలో సింహ లగ్నము అంటే ఉదయించిన మీ అడిగిన ప్రశ్నకు వచ్చిన లగ్నము సింహ లగ్నం. లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు, అలాగే కర్మకారకుడు శనేశ్వరుడు అక్కడ చూడబడుతున్నాడు. ఇది మంచి యోగము, మీరు మంచి ఖచ్చితంగా చాలా బాగా కష్టపడుతున్నారు అని కనబడే యోగము. అలాగే లాభాధిపతి భాగ్యంలో వ్యాపారాధిపతి బుధుడు భాగ్యస్థానంలో కొంచెము అక్కడ శత్రుక్షేత్రము, అదొకటి ఇబ్బందికరమైన విషయము. అలాగే మళ్ళీ తృతీయ స్థానము క్రయస్థానము, విక్రయస్థానము లాభస్థానము. ఈ విషయంలో క్రయస్థానములో ఉండ మహాంది ప్రభావం వలన మీ యొక్క బిజినెస్ వ్యాపారం అనేది దెబ్బతింటూ ఉన్నది. అలాగే లగ్నంలో రాహు ఇలాంటి యోగం వస్తుంది. ఈ రెండు కుయోగాల్ని, చెడు యోగాల్ని నివారించుకోండి స్వామి. మాంది రాహుదోషము సర్పదోషము ఈరోజు ఖచ్చితముగా దాంట్లో మాంది తృతీయంలోనే రాహు నక్షత్రంలో సర్పన స్వాతి నక్షత్రంలో నిలబడిన యోగము. మీకు ఎల్లప్పుడూ బిజినెస్ అనేది దెబ్బతీస్తూ ఉంది, ఖచ్చితముగా మీరు ఆ దోషాన్ని నివారించుకోవాల్సిందే. దయచేసి ఒక్క విజ్ఞప్తి, మీరు స్వయాన వచ్చి కలిసి ఈ దాన్ని పరిష్కారాలు కొన్ని అడగండి. చెప్పబడుతుంది ఇదే అనేది లేదు, వీలు లేదనేది లేదు, కానీ మీరు ఫ్యూచర్లో బిజినెస్ చేస్తారు కానీ ఈ దోషాన్ని నివారించుకున్న తర్వాతనే మీరు ప్రయత్నించండి. అది పోయితేనే మీ వ్యాపార అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది స్వామి. శుభం. అలాగే మనం మరొక కాలర్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో. హలో, నా పేరు విక్రమ్ అండి. విక్రమ్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే అండి. మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. నా పేరు, నా పెళ్లి గురించి అండి. వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే వివాహ ప్రయత్నాల్లో ఉన్నారా? ప్రయత్నంలో ఉన్నాను. ఓకే అండి. మీ రాశి నక్షత్రం చెప్పండి. ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ. ఓకే అండి. మకర రాశి. ఓకే అండి. ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి. విక్రమ్ గారు, రాజ్ గురు గారు పరిష్కారాన్ని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. స్వామి నమస్తే. విక్రమ్ గారు,
మీరు వివాహం గురించి ప్రశ్న అడుగుతున్నారు. సప్తమాధిపతి పంచమంలోనే చాలా మంచి యోగం లాభస్థానంలో అన్నమాట. అలాగే లగ్నాధిపతి కుటుంబ స్థానంలో ఈ యోగము బాగా వస్తుంది లేదనట్లే విషయం లేదు. కానీ అష్టమంలో ఉండే కేతు ఆదాన్ని ఇబ్బందికరంగా కనపడే యోగము. ఎట్టి పరిస్థితిలో మీరు గణపతి హవనము అంటే అమ్మాయి వచ్చిన అమ్మాయి దాంపత్య సుఖము ఆదాన్ని సరిగ్గా అర్థం చేసుకోరు, లేకపోతే చేసుకున్న కూడా ఇబ్బంది పడతారు. ఆ రకంగా దాంపత్యం అనేది జరగని విషయం. కాబట్టి కేతు గణపతి అధిష్టాన దేవత కాబట్టి ఆయనకు హవనం ఒక హోమం అనేది జరిపించండి. గరకతో హోమం జరిపించండి, లేకుంటే లాజా అని అవి దొరుకుతాయి, దాని నుండి మీరు హోమం జరిపించండి. వివాహం సిద్ధిస్తుంది, వస్తుంది, శుభం. అలాగే మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. విష్ణుమూర్తి గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి పేరు? కాశీ విశ్వేశ్వరుడు అండి. కాశీ విశ్వేశ్వరుడు, ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒకటే ప్రశ్న అడగండి. మా అబ్బాయి గురించి అండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి. కాశీ విశ్వేశ్వరుడు అండి. ఓకే అండి, మీరు టీవీ చూడొద్దు, ఫోన్లో మాట్లాడండి. మీ ప్రశ్న చెప్పండి. మా ప్రశ్న ఉద్యోగం అండి. అబ్బాయి ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. అంటే ప్రయత్నాల్లో ఉన్నారా అండి? ప్రయత్నాల్లో ఉన్నామండి. మ్యారేజ్ అవుతున్నది, ఉద్యోగం రావట్లేదండి. ఓకే అండి, ఉద్యోగం గురించి రాజగురు గారు చూస్తున్నారు. రాశి నక్షత్రం చెప్పండి. ఆరుద్ర నక్షత్రం అండి, నాలుగో పాదం అండి. ఆరుద్ర నాలుగో పాదం. రాశి? రాశి మిథున రాశి అండి. ఓకే అండి. కాశీ విశ్వేశ్వరుడు ఆరుద్ర నక్షత్రం మిథున రాశి. రాజగురు గారు చెప్తారు, మీరు శ్రద్ధగా వినండి. స్వామి నమస్తే. స్వామి నమస్తే. అబ్బాయి వృత్తి గురించి ప్రశ్న అడుగుతున్నారు. అబ్బాయికి శుభ్రముగా గవర్నమెంట్ జాబ్ వచ్చే ప్రసక్తి. ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నించండి. లగ్నాధిపతి దశమంలో అంటే ప్రభుత్వ పరంగా ఉద్యోగం వచ్చే ఆస్కారం బలంగా కనపడే యోగము. ఈ దాన్ని మీరు నివారించండి. ఇది చేయండి, ప్రయత్నించండి, గట్టిగా ప్రయత్నించండి. ప్రయత్నం చేస్తే అబ్బాయికి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగము అనే విషయం ఆలోచన చేసే ప్రసక్తే లేదు. చాలా బాగా వస్తుంది, చేస్తారు, ఉద్యోగం చేస్తారు, దానికేమి ఇలాంటిది అవరోధాలు లేవు. కానీ ప్రతి సాయంత్రము శుక్రవారము ప్రతి సాయంత్రము అమ్మవారి టెంపుల్కు వెళ్ళేస్తూ రమ్మన్నట్టు చెప్పనండి. ఉద్యోగం వచ్చినా కూడా అమ్మవారి అనుగ్రహం చాలా కావాల్సిన విషయం. అది డిస్టర్బ్ ఎక్కడ ఏమి కాకూడదు. అంటే భాగ్యాధిపతి ఆయనే, లగ్నానికి మహాయోగ కారకుడు. అమ్మవారి ఆశస్సులు వచ్చాయంటే చాలా పురోభివృద్ధి చాలా బాగా జరుగుతుంది. అది జరిపించండి మనం. స్వామి శుభం. రాజగురు గారు, మా కార్యక్రమానికి విచ్చేసి మా కాలర్స్ యొక్క సందేహాలని అలాగే మాతృ దోషం గురించి ఎన్నో వివరాలు వివరించారు. ధన్యవాదాలండి. హరి ఓం. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఓం స్వస్తి. ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది వాటి రాజయోగం కార్యక్రమం. ప్రతి శని ఆదివారాల్లో రాజయోగం కార్యక్రమం ప్రసారమవుతుంది. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.